ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కరుణాకర్, మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు. ఫ్రెండ్స్, పోస్టల్ శాఖలో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి రిక్రూట్మెంట్ రావడం జరిగింది. ఈ వేకెన్సీస్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు, అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి 10th పాస్ అయితే చాలు, ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. కమ్యూనిటీ వైజ్ పోస్టుల వివరాల విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 69 పోస్టులు, OBC అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి 170 పోస్టులు, PWDA పర్సన్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి 4 పోస్టులు, PWDB వాళ్ళకి 2 పోస్టులు, PWDC వాళ్ళకి 6 పోస్టులు, PWDDE వాళ్ళకు 1 పోస్టు, SC వాళ్ళకి 75 పోస్టులు, ST వాళ్ళకి 40 పోస్టులు, మరి UR అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 267 పోస్టులు. మొత్తము 634 పోస్టులకు ఈ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. తర్వాత చూడండి, ఏ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందన్న విషయానికి వచ్చినట్లయితే చూడండి, BPM బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, తర్వాత చూడండి ABPM అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఈ యొక్క 2 పోస్టులకు అనేది మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. వీరి యొక్క పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, BPM వాళ్ళకి 14,500 గాను, అట్లాగే ABPM వాళ్ళకి చూడండి 12,000 రూపాయలుగా వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. చూడండి, నెక్స్ట్ ఈ పోస్టులు అప్లై చేయడానికి ఏజ్ ఎంత ఉండాలన్న విషయానికి వచ్చినట్లయితే 7th అక్టోబర్ 2020 నాటికి మరి మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్, అట్లాగే మ్యాక్సిమం ఏజ్ అనేది 40 ఇయర్స్గా నిర్ణయించడం జరిగింది. మరి చూడండి, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, అంటే వీళ్ళు 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత OBC వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, అంటే వీళ్ళు 43 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత చూడండి, EWS వాళ్ళకి మాత్రం ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ మాత్రం ఇవ్వలేదు. తర్వాత PWD వాళ్ళకి చూడండి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, అట్లాగే PWD ప్లస్ OBC వాళ్ళకు 13 ఇయర్స్, అట్లాగే PWD ప్లస్ SC ST వాళ్ళకు 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్ అంటున్నారు, అంటే 10th పాస్ అయితే చాలు మనం ఈ యొక్క పోస్టుకు అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత చూడండి, లోకల్ లాంగ్వేజ్ హిందీ ఖచ్చితంగా మీరు 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్టడీలో ఒక సబ్జెక్టుగా ఉండాలి అంటున్నారు. మరి చూడండి, హిందీని ఖచ్చితంగా ఎందుకు ఉండాలి అన్న విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది హిమాచల్ ప్రదేశ్ సర్కిల్ మరి గ్రామీణ్ డాక్ సేవకు నుండి రావడం జరిగింది. మరి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఏంటనేది గమనించినట్లయితే చూడండి, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ యొక్క లోకల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి ఖచ్చితంగా మీకు హిందీ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలని వీళ్ళు నిర్ణయించడం జరిగింది. అయితే మీరు పర్మనెంట్గా ఇక్కడ జాబ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అబ్బాయిలు అయితే 2 సంవత్సరాల తర్వాత, అమ్మాయిలు అయితే 1 సంవత్సరం తర్వాత మీ సొంత రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, సెలక్షన్ క్రైటీరియా అంటే ఈ పోస్టులకు ఎంపిక ఏ విధంగా చేస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ద ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ యాజ్ పర్ ద రూల్స్ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్స్ ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మరి ఏదైతే 10th క్లాస్ మెమో ఇస్తారో ఆ 10th క్లాస్ మెమోలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఈ ఎంపిక విధానం అనేది జరుగుతుంది, అంతేకాని ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఈ పోస్టులకు అనేది ఉండదు. మరి చూడండి, ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే చూడండి, పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడండి మీరు నేరుగా ఇగో ఇటు ఈ సైట్లోకి వచ్చేస్తారు. ఇందులో చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కావాలంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేటటువంటి ఉంది, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు PDF రూపంలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తాయి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై ఆన్లైన్ ఉందో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసేటటువంటి పేజీ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది, అక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ పోస్టులు అప్లై చేయడానికి
ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ అట్లాగే బీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 100 రూపీస్ అనేది మనము ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఎవరైతే ఫీమేల్ అట్లాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ఉచితంగానే ఈ పోస్టులో అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఈ పోస్ట్ అప్లై చేయడానికి డేట్స్ విషయానికి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ అండ్ ఫీ సబ్మిషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 7th October 2020, రిజిస్ట్రేషన్ అండ్ ఫీ సబ్మిషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి 6th November 2020. నెక్స్ట్ చూడండి, పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఫస్ట్ 10th క్లాస్ మేము మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్లో 200 KB బిలో దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత చూడండి, మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే దీన్నే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాము, ఇది కూడా 200 KB బిలో దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో 50 KB బిలో, సిగ్నేచర్ అనేది 20 KB బిలో, అట్లాగే సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ వాళ్ళు ఒకవేళ డిజేబిలిటీ వాళ్ళు అప్లై చేసినట్లయితే వాళ్ళు 200 KB బిలో సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూడండి, కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా కాదు, మీ దగ్గర ఉంటే మాత్రం అప్లోడ్ చేయండి, లేకపోయినా ఇది మ్యాండేటరీ అనేది కాదు. ఇది జాబ్ వచ్చిన తర్వాత మనము సబ్మిట్ చేస్తే కూడా సరిపోతుంది. మరి చూడండి, ఈ యొక్క ఫోటోస్ కానీ లేదంటే సిగ్నేచర్స్ కానీ లేదా సర్టిఫికెట్స్ కానీ మనము మనకు కావాల్సినటువంటి సైజులో తగ్గించి ఎలా తగ్గించుకోవాలి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. మరి ఆ వీడియో చూసి ఈ యొక్క సిగ్నేచర్ ఫోటోస్ను మీకు కావాల్సినటువంటి సైజులో తగ్గించుకొని మరి ఈ యొక్క అప్లోడ్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడైనా ఏ విషయమైనా మీకు అర్థం కానట్లయితే మీరు కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.